చిన్న వయసులోనే రాజకీయాలని అంటే వంట పట్టించుకున్నారు, మీరు రాజకీయాల్లో చురుగ్గా తిరుగుతున్నారు, ట్రస్ట్ల పేరిత కార్యక్రమం చేస్తున్నారు. మరోవైపు చూస్తే మీ బాబాయ్ బీసీ నాగరాజు, బీసీల కోసం నిత్యం పోరాటం చేసే వ్యక్తి ఆయన బీసీ నాగరాజుగా, ఆయన పేరు ఇంటి పేరు వేరే ఉన్నా ఆయన బీసీల కోసం పోరాటం చేసేవాడు కాబట్టి బీసీ నాగరాజుగా మారిపోయాడు. ఆయన ఎవరు చూసినా బీసీ నాగరాజు అంటారు ఆయన్ని. ఆ బీసీ నాగరాజు గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళినా మాత్రం ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కొనసాగుతున్నారు. ఆయన మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీ బాబాయ్ మీరు చూస్తే టీడీపీలో ఉన్నారు, ఈ ఈక్వేషన్ సరిపోతుందా మీకు మీ బాబాయ్కి? నాకు తెలిసి పార్టీలు వేరు, రిలేషన్ వేరండి. రిలేషను ఆనం రామనారాయణ రెడ్డి వాళ్ళ నెల్లూరు, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, తర్వాత టీడీపీకి వచ్చారు. వాళ్ళ వియంకులు ఎవరు, గద్వాల అరుణమ్మ గారు, అక్కడ వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, వీళ్ళు టీడీపీలో ఉన్నారు. పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. రిలేషన్ మెయింటైన్ అనేది అది డిఫరెంట్ యాంగిల్. తండ్రి కొడుకు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకోవచ్చు, ఎవరు తెలుగుదేశంలో ఉండొచ్చు, ఎవరు కాంగ్రెస్లో ఉండొచ్చు, క్వైట్ ఆపోజిట్ సార్. రిలేషన్ వేరు, పార్టీలు వేరు. ఎలా ఉంది మీ బాబాయ్ నాగరాజ్తో, మీకు బీసీ నాగరాజ్ గారితో సంబంధం? నాకు తెలిసి ఈ జిల్లాలో బీసీ నాగరాజ్ అన్న బీసీల కోసం పోరాడిన వాళ్ళలో మొదటి వ్యక్తి, అందరితో సన్నిహితంగా ఉంటారు, మంచి వ్యక్తి, జెన్యున్ పర్సన్. ఓకే, ఇక పుట్టా సుధాకర్ రావు గారితోనే మంచి అనుబంధం ఏర్పరచుకున్న కుటుంబంతో, ఆ కుటుంబంతో వెళ్తున్నారు, సేవల కార్యక్రమం చేస్తారు. సార్ అర్థం కాదు ఏంటంటే అనంతపురం జిల్లా అంటేనే ఇద్దరు పేర్లు గుర్తుకొస్తాయి, యువకుల్లో యువ రక్తంలో అంటే పరిటాల శ్రీరామ్, రెండో వైపు జేసీ పవన్ రెడ్డి. వీరిద్దరూ కూడా జేసీ దివాకర్ రెడ్డి గారి తనయుడు జేసీ పవన్ రెడ్డి, మరోవైపు పరిటాల పరిటాల సునీతమ్మ మంత్రి పరిటాల సునీతమ్మ గారి తనయుడు పరిటాల శ్రీరామ్ అంటారంట. యువకులంతా కూడా చీలిపోయి కొంతమంది జేసీ పవన్ రెడ్డి గారికి మద్దతు, కొంతమంది జై పరిటాల శ్రీరామ్ అంటూ పరిటాల శ్రీరామ్కి మద్దతు ఇస్తుంటే, మీరు మాత్రము ఇటు పరిటాల శ్రీరామ్కి జై కొట్టకుండా జేసీ పవన్కి జై కొట్టకుండా జై పుట్టా సుధాకర్ యాదవ్ అంటున్నారు, ఏంటి? నేను డిగ్రీలో ఉన్న నాళ్ళల్లో నాకు కొంచెం బాగా అవగాహన ఉండింది. నేను పరిటాల కుటుంబంలో ఒక మెంబర్గా ఉండేవాడిని. అక్కడ కూడా నేను నా ఫ్రెండ్ చంద్రమోహన్ నాయుడు అని, ఇక్కడే మన ఇంటి పక్కనే ఉంటాడు, మేము బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు. మా టీం అంతా కూడా పరిటాల రాజన్న వర్ధంతికి ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం. నేను కూడా జనాలు పోగేసుకొని ఐచర్లు పెట్టుకొని పోయేవాళ్ళం అప్పట్లోనే డిగ్రీలో ఉన్న నాళ్ళల్లో. పైటాల శ్రీరామ్తో కూడా మాకు వెళ్ళాలని ఉండింది, కానీ మధ్యలో ఏదో కొంచెం గ్యాప్ అయిందండి. నాకు తెలిసి నేను అక్కడ ఎన్టీఆర్ భవన్ వెళ్ళడము, తర్వాత నాకు అక్కడ బాధ్యతలు అప్పచెప్పడం. కానీ పైటాల కుటుంబం అంటే పైటాల రవి గారు ఎప్పటికి కూడా మా నాన్న బతుకున్నారంటే కారణం ఆయన, పైటాల రవి గారు. ఆయన అంత హెల్ప్ చేశారు మాకు. పైటాల నాకు ఆత్మవిశ్వాసం పెంచింది పైటాల రవి అనే ఒక పేరు. బ్రిలియంట్ లీడర్, అలాంటి లీడర్ని చూడము చూడలేము కూడా, మంచి వ్యక్తి. అందుకే దేవుడు అయ్యాడు, తొందరగా వెళ్ళిపోయాడు. ఓకే, పరిటాల రవి గారు బతుకున్నప్పుడు మీ వయసు ఎంత? పరిటాల రవి గారు బతుకున్నప్పుడు నా వయసు అంటే అదేంటండి? చనిపోయారు అప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, ఇంటర్మీడియట్ ప్రకాశం జిల్లాలో స్టడీ అవర్ లో ఉన్నా. నా మిత్రుడు హరి పరిగెత్తుకుంటూ వచ్చి అన్న రవి అన్న చంపారన్నాడు, రవి అన్న చనిపోయారంట అన్నాడు. రవి అన్న చనిపోవడం ఏంది రా అన్న, వెంటనే షాక్ అంటే అన్న ఇట్లా ఏదో జరిగిందండి. వెంటనే మాకు కాయిన్ బాక్స్ ఉండేదండి, 100 మంది ఉన్నారు, అంతా అనంతపురం వాళ్ళే, పిల్లలందరూ లైన్లో ఉన్నారు. ఫోన్ చేయడం, అన్న రవి అన్న చనిపోయారు, అన్న రవి అన్న చనిపోయి ఫోన్ చేయడం, అంత కాయిన్ బాక్స్. నేను చేస్తే నాకు ఒక ఫ్రెండ్ ఇక్కడ నారపేట అని మా అన్న ఉండేవాడు, ఆయనకి చేసి అన్న ఏమైందంటే అరవింద్ చంపేశారు, అనంతపురం హై అలర్ట్, కర్ఫ్యూ ఉంది, భయానక పరిస్థితి నెలకొంది, రవి అన్న అయితే చనిపోయారన్న. చాలా బాధపడ్డాను సార్, రియల్లీ ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని బాధపడ్డాం. మీరు చాలా నాలెడ్జబుల్ పర్సన్, గొప్ప వ్యక్తి అది అంటున్నారు కదా, అందుకు మీరు అడిగానంట ఆయన బతుకున్నప్పుడు మీ వయసు ఎంత, ఏం తెలుసు మీకు ఆయన గురించి అని? ఒక అంటే బాగా వినేవాళ్ళం, పరిటాల రవి గారు బాగా మంచి పేదలకు సాయం చేస్తారు, తర్వాత అనంతపురం జిల్లాలో ఒక పోరాట యోధుడు అనేది విన్నాము. అది నాకు నాటుకుపోయింది. ఇంతవరకు నేను రవి గారిని ఎప్పుడు కూడా ఫేస్ డైరెక్ట్ చూసింది లేదు సార్, లేదు ఎప్పుడు చూడలేదు సార్. మీ నాన్నగారు సన్నిహితుడు, మీ నాన్నగారు వాళ్ళు అప్పుడు నేను ఎంత 5వ తరగతి 6వ తరగతి ఉంటాను, వాళ్ళు జీపులు వేసుకొని పోయేవాళ్ళు రవి అన్న కోసం. నేను అక్కడ ఇంటి దగ్గరే ఉంటాను కదా సార్. ఇప్పుడు పరిటాల శ్రీరామ్తో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? నాకైతే నేను వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటాను, బట్ యాక్టివ్గా నేను ఏదైనా పొలిటికల్గా నేను ఏదైనా ట్రై చేస్తే మాత్రం పరిటాల శ్రీరామ్ ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటా. ఖచ్చితంగా ఇస్తాడంటారా? నమ్మకం ఉంది సార్, ఇస్తాడని అనుకుంటున్నాను.
మరి ఇక్కడ పరిటాల శ్రీరామ్ సేవాదల్ అని పెట్టింటే బాగుండేది కదా. పరిటాల శ్రీరామ్ సేవాదాలు చాలా మంది పెట్టుకున్నారు కదా సార్, ఆల్రెడీ సేవాదాలమే పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఒక కాన్సెప్ట్ లో అక్కడ చేరుకున్నాను కాబట్టి ఆయన కోసం, నేను పెద్ద ఆయన కోసం పెట్టాను. పరిటాల శ్రీరామ్ సేవలు యువసేనలు యువత చాలా మంది ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళు ఫామ్ చేశారు దాన్ని, మళ్ళీ నేను పెట్టడం కొత్తగా ఏం బాగుంటుంది అందుకని నేను ఆలోచించ.